ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకి ఏవైతే ఆ లాగిన్ ఇష్యూస్ ఉన్నాయో వీటిపై మనం అఫీషియల్స్కి అయితే ఒక మెయిల్ అయితే పెట్టడం జరిగిందనమాట అంటే నేనంటే నేను కాదు మన సబ్స్క్రైబర్ అయితే ఒక మెయిల్ అయితే పెట్టారు దానికి సంబంధించి యొక్క ఎవరికైతే లాగిన్ అవ్వలేదో వాళ్ళు ఎలా లాగిన్ అవ్వాలి అన్న దాని గురించి వాళ్ళైతే మనకు ఈమెయిల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారనమాట అది డెఫినెట్గా నేను మీకు నేను కూడా మీతో అయితే షేర్ చేస్తాను మెయిన్గా ఎవరికైతే ఇన్వాలిడ్ కానీ లేదంటే అసలు మనకు చాలా వరకు ఒక ఫైవ్ రీజన్స్ వచ్చేసి పైన హోమ్ బటన్ అని మనకైతే ఇచ్చారు కదా అలాంటి రీజన్స్ ఎవరికైతే ఉన్నట్టయితే వాళ్ళందరి తరఫున అయితే అడిగారనమాట దానికి సంబంధించి వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారు ఆ రిప్లైలో ఏముంది అన్న దాని గురించి మనం వీడియోలైతే అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మన సబ్స్క్రైబర్ అయితే ఈమెయిల్ అయితే పెట్టారు నేనైతే అఫీషియల్గా అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళైతే పెట్టారు అది మనకు టెలిగ్రామ్లో అయితే షేర్ చేశారు అన్న ఇంకొద్ది మంది స్టూడెంట్స్కి అయితే చెప్పన్న దీనివల్ల యూజ్ అయితే ఉంటుందని కాబట్టి దాని గురించి వాళ్ళు ఏం రిప్లై వచ్చింది అందులో ఏ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారు అన్న దాని గురించి కూడా మనమైతే ఒకసారి ఒకసారి క్లియర్గా అయితే చూద్దాం మెయిన్గా ఇప్పుడు మీరు ఈమెయిల్ అయితే చూడొచ్చు ఈమెయిల్ దానికి సంబంధించి వచ్చిన రిప్లై కూడా మీరు అయితే చూడొచ్చు మెయిన్గా మన సబ్స్క్రైబర్ పెట్టింది ఏంటంటే మనకు ఇన్వాలిడ్ అని వస్తుంది ఏదైనా హెల్ప్ చేయండి సార్ అని అయితే అఫీషియల్స్కి అయితే ఈమెయిల్ అయితే చేశారనమాట దానికి సంబంధించి అఫీషియల్స్ రిప్లై ఇస్తూ మనకైతే ఇక్కడైతే మాట్లాడారు ఒకసారి క్లియర్ గా అయితే చూడండి మనకు ఏదైనా మీరు లాగిన్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉన్నట్టు అయితే ఇక్కడ కింద ఇచ్చినవి ఫాలో అయితే అవ్వండి డెఫినెట్గా మీకు ఓపెన్ అవుతుందని మనకైతే చెప్తున్నారు ఇక్కడ ఏవైతే కింద ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఏవైతే లాగిన్ ఇష్యూస్లో ఉన్నాయో అందులో నేను డిస్కస్ చేశాను మరొకసారి వన్ బై వన్ అయితే చూద్దాం ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ మీకు లాగిన్ ఇష్యూ ఉందంటే డెఫినెట్ పాస్వర్డ్ అని అనేది చేంజ్ చేయండి అంటే అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి అంటే క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ చేస్తేనే పైన ఇఫ్ యు ఆర్ ఇఫ్ ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇఫ్ యూ వాంట్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ క్లిక్ అని మనకైతే ఉంటుంది బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి అని మనకైతే క్లియర్గా అయితే చెప్తున్నారనమాట అలా క్లిక్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా అకౌంట్ ఓపెన్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు మీ యొక్క న్యూ పాస్వర్డ్ అనేది ఏమికి ఇక్కడ రావడం అనేది ఇలా ఈ స్టార్టింగ్ లే వచ్చి ఎండింగ్లో డబ్ల్యూ వచ్చేసి ఇంకొక పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది అని మనకైతే క్లియర్గా చెప్తున్నారు ఇంకా ఏంటంటే ఇదనేది మీరు క్రోమ్ బ్రౌజర్ కానీ ఇంకా రిమైనింగ్ బ్రౌజర్స్లో అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అని మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు అంటే ఇలాంటి లాగిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెయిన్గా కంప్యూటర్లో అనేది మీరు అయితే చేయండి అని చెప్పి మనకి క్లియర్గా అయితే ఈ స్టేట్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా వీళ్ళు కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్నారు ఒకసారి క్లియర్గా వినడానికి ట్రై చేయండి మెయిన్గా ఏంటంటే ఏంటంటున్నారంటే మెయిన్గా మీది ఏదైతే బ్రౌజర్ ఉంటుందో బ్రౌజర్కి సంబంధించి హిస్టరీ ఉంటుంది కదా మొత్తం అంతా డిలీట్ చేయాలి మెయిన్గా మీరు యాప్స్లోకి వెళ్ళేసి క్లియర్ క్యాచ్ ఆ క్లియర్ డేటా అని ఉంటుంది అదంతా కూడా మీరు రిమూవ్ అయితే చేయాలి అంటే బ్రౌజర్ అనేది క్లీన్గా ఫ్రెష్గా అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మనకు అదైతే తర్వాత క్లోజ్ చేసేసి మరీ దాన్ని ఓపెన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి అని మనకైతే చెప్తున్నారనమాట ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్ అయితే గమనించవచ్చు ఇఫ్ ఇట్ డస్ నాట్ వర్క్ రీసెట్ యువర్ పాస్వర్డ్ అని ట్రై అంటున్నారు అంటే ఇన్ కేస్ అలా ట్రై చేసినప్పుడు కూడా వర్క్ అవ్వకపోతే మరొకసారి రీసెట్ పాస్వర్డ్ చేసి ట్రై అయితే చేయండి అని మనకైతే చెప్తున్నారు అనమాట ఇంకొక లాస్ట్ పాయింట్ గమనించినట్టయితే మీరు ఇంకా అలా చేసినప్పటికీ కూడా లాగిన్ ఇష్యూస్ కనుక ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే మనకు ఎఫ్ఐ బటన్ అన్నది ప్రెస్ చేసి కంటిన్యూ అయితే చేయండి అని చెప్తున్నారు ఇక్కడ ఎఫ్ఐ ఎఫ్ఐ అంటే మనకైతే ఏం లేదు మెయిన్గా మనకు సిస్టమ్లో రీఫ్రెష్ చేస్తూ ఉంటారు కదా ఆ యొక్క ఎఫ్ఐ బటన్ క్లిక్ చేసినట్టయితే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అలా ఏదైనా సిస్టంలో ఇంటర్నల్గా ఏమైనా రన్ అవుతున్నా మనకైతే ఓపెన్ అవ్వదు అందుకని మీరు ఎఫ్ఐ క్లిక్ చేసినట్టయితే రీసెట్ అనేది అంటే రీఫ్రెష్ అనేది అంతా అయిపోతుంది అలా రిఫ్రెష్ అయినప్పుడు ట్రై చేయండి డెఫినెట్గా ఓపెన్ అవుతుంది అని మనకు వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు అఫీషియల్ నుంచి వచ్చిన మెయిల్ ఐడిలో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట మేబీ ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ప్లీజ్ ఫోన్ వదిలిపెట్టి సిస్టంలో అయితే ట్రై చేయండి డెఫినెట్గా ఓపెన్ అవుతుంది మ్యాక్స్ మ్యాగ్జిమ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓపెన్ అవుతుంది ఇన్ కేస్ అయినప్పటికీ ఓపెన్ కాకపోతే హెచ్ఎల్సీ సెంటర్కి అయితే వెళ్ళండి మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓపెన్ అనేది అవుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారైతే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి